చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభ మార్గాన డబ్బు సంపాదించాలని అమాయకపు ఖాతాదారుల నుండి ఏటీఎం కార్డును ఏమార్చి డబ్బులు డ్రా చేసిన నిందితుని యాదాద్రి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన కొత్త కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన భువనగిరి పోలీసులు పలు సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని భువనగిరి పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కరీంనగర్ జిల్లా గంగాధర్గా చెందిన రాజుగా గుర్తించారు. అతనిపై గతంలో 8 కేసులు ఉన్నట్లు డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. నిందితుడి నుంచి 130,000 రూపాయల నగదు, 2 చరవాణిలు, 15 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. నిందితుడు నెట్ కేఫ్లో పనిచేస్తూ తొందరగా డబ్బులు ఎలా సంపాదించాలి అని యూట్యూబ్లో చూసి ఏటీఎం కార్డులను మార్చడం ద్వారా డబ్బులు తొందరగా సంపాదించవచ్చు, అమాయకపైన ప్రజల ఏటీఎం కార్డులను మార్చి డబ్బులు సంపాదిస్తున్నాడు. నిందితుడు 8 కేసుల్లో నిందితుడు అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. మనకు ఒక ఏటీఎం దగ్గర అఫెండర్ రిజల్టింగ్ అటెన్షన్ డైవర్షన్ యూజువల్గా అటెన్షన్ డైవర్షన్ కేసెస్లో ఇతను బాగా ఎక్స్పర్ట్. దాదాపు ఇతను ఇప్పటి వరకు మనకు 8 కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఈరోజు మనకు 23న మనకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. సో అది 20th కంప్లైంట్ రావడం జరిగింది. 20th ఒక అతను కొత్త కృష్ణ అని చెప్పేసి నా భువనగిరి రెసిడెంట్, ఈయన ఏప్రిల్ మంత్లో ఎస్బీఐ ఏటీఎం బ్యాంక్ దగ్గర ఎస్బీఐ ఏటీఎం దగ్గరికి వెళ్ళేసి అక్కడ విత్డ్రా చేద్దాం అనుకున్నాడు మనీ. ఈయన ఓల్డ్ పర్సన్, 60 ఇయర్స్ ఉన్నాయి. సో అక్కడ ఏటీఎం దగ్గరే ఉండే ఒక వ్యక్తి సహాయం చేసుకున్నాడు. ఇతనికి నాలెడ్జ్ లేదు యాక్చువల్గా, ఏటీఎంలో ఈ పిన్ నెంబర్ టైప్ చేసి ఎలా మనీ డ్రా చేయాలనేది లేదు. సో కాబట్టి అతను హెల్ప్ తీసుకుంటే అతను లోపలికి వెళ్ళి ఆ ఏటీఎం పిన్ కోడ్ కూడా ఇతనికి చెప్పడం జరిగింది. ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో అతనికి ఆ పిన్ కోడ్ చెప్పిన తర్వాత అతను 5,000 రూపీస్ డ్రా చేసి ఈ కృష్ణ అనే అతనికి ఏటీఎం కార్డు ప్లస్ మనీ ఇచ్చారు. సో తర్వాత కృష్ణ అట్లనే ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దాదాపు ఒక 2 మంత్స్ తర్వాత మళ్ళీ అతను డ్రా చేద్దామని ఏటీఎంకి వెళ్ళారు.